కవిత్వం రాసే కళాలు రెండు ఎదురెదురుగా నిలబడి భావుకత్వంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందా? భావుకత్వం కాదే, పైత్యంలా ఉంది. దొందు దొందే. మీ ఇద్దరికి కాఫీ అను కావాలా? కాఫీలో కాఫీ పొడే వేస్తావు కదక్కా. కాదే, కరక్కాయ పొడి, కాకరకాయ కారం వేసి తీసుకొస్తా. అక్క కాఫీ బాగా కలుపుతుందిలే, కానీ నువ్వు వెళ్ళరా, రా అక్క, కూర్చో. ఏంటక్క ఉత్తరం రాయకుండా సడన్ గా వచ్చావు? ఏంటి అదే, ఫోన్ చేయకుండా వచ్చావేంటి? పిచ్చి నా చెల్లి, వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు కదా అని సంబరి పడిపోయి సాంబార్ లో కరివేపాకుని పళ్ళెం పక్కన పడేసినట్టు విషయం పక్కన పడేస్తే ఎలాని? అంటే ఏం చేయాలక్క? పెళ్లి వాళ్ళు చేసినప్పుడే చేద్దామనుకుని మీ ఆయన రంగేసిన బొమ్మల షోకేసులో కూర్చున్నట్టు మీ ఇంట్లో కూర్చుంటే కుదరదే తల్లి. రాను దాని కడుపు బంగారం రేటు పెరిగిపోయినట్టు పెరిగిపోతూనే ఉంటుంది. కడుపుతో కళ్యాణం జరిపిస్తే పెళ్లికొచ్చిన వాళ్ళు పాలపీకలు గిలక్కాయలు చదివిస్తారే. అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పెళ్ళెప్పుడు చేస్తారు అని అడగలేను కదక్క. హలో. హలో కనకం గారు, నేను మీ వెయ్యపురాలి తోటికోడలు ధాన్యలక్ష్మిని మాట్లాడుతున్నాను. మీరా? బావున్నారా? చెప్పండి. ఏమైనా చెప్పాలని ఫోన్ చేశారా? అవునండి, శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను. ఇంటికి పంతులు గారిని పిలిపించాము, పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నాం. మీరు మీ వారు వస్తే బావుంటుందని బయలుదేరి రమ్మన్నారు. నిజమా? చాలా సంతోషమండి. దేవుడు గుళ్ళోనే కాదు మీ ఇంట్లోనూ ఉన్నాడు. వస్తామండి, తొందరగా బయలుదేరండి, ఉంటాను. మంచిది. అక్కా అక్కా, నీ నోటితో అలా అన్నావో లేదో ఇలా ఫోన్ వచ్చింది. ఏమనొచ్చింది? రమ్మనొచ్చింది. ఎందుకు రమ్మనొచ్చింది? ముహూర్తాలు పెట్టుకుందామని పిలవడానికి వచ్చింది. అవునా? అవును. ఏమండి ఏమండి? ఏమైంది? అది 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 నేను చెప్తా. పున్నమి రోజున వెన్నెలొచ్చింది, అమావాస్య రోజున జాబిలొచ్చింది, సంక్రాంతి రోజు పండగొచ్చింది, ఎక్కాల్సిన రైలు టైంకి వచ్చింది, ఆడబోయిన తీర్థం ఎదురొచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాల్సిన విషయాన్ని అన్ని ముక్కల్లో చెప్తే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా విషయం ఏంటో ఒక్క ముక్కలో చెప్పండి. అసలు విషయం ఏంటంటే, నేను చెప్తా. దగ్గిరాల వారింటి నుంచి ఫోన్ వచ్చిందండి, స్వప్న రాహుల్ల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపించారట. మనల్ని వెంటనే బయలుదేరమ్మన్నారు. అయితే ఇంకే శుభం. అప్పుకి ఫోన్ చేస్తే ఇక్కడే ఉన్నానంది, ఎక్కడుంది? కబడి 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 కబడి. నేనేదో మా ఇంట్లో వాళ్ళు చేసిన అవమానానికి ఫీల్ అవుతూ ఏ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఓదారుద్దామని వస్తే బ్రో ఏంటి, అసలు ఏమీ జరగనట్టు కబడ్డీ ఆడుతున్నాడు.
రే సంజు, నెక్స్ట్ నువ్వే. కోతకు పోతున్నావు, కోత లేకుండా వచ్చినావంటే నిన్ను గీండే బొంద పెడతా. మనకిదే లాస్ట్ ఛాన్స్, నువ్వొక్కడివే మిగిలినావు, కాస్త చూసాడు సరేనా? వెళ్ళిపో. రే ఫోన్ రా. అమ్మా చెప్పమ్మా. అరే మీ అక్కకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో ఉంది. అవునా? ఇప్పుడే వస్తున్నానమ్మా నేను.